జోకర్ ఇది 2019లో అంటే ఈ సంవత్సరంలో వచ్చిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. టాడ్ ఫిలిప్స్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. 1981లో జరిగిన కథ ఇది. ఈ మూవీ అంతా ఆర్థర్ ఫ్లెక్స్ అనే జోకర్ చుట్టూ తిరుగుతుంది. ఫీల్ అనేటువంటి ఒక కమెడియన్ వల్ల గోతమ్ సిటీ గందరగోళానికి దారితీస్తుంది. డైరెక్టర్ ఫిలిప్స్ ఈ మూవీని 2016లో స్టార్ట్ చేశాడు. 2017లో స్క్రిప్ట్ అంతా రెడీ అయింది. షూటింగ్ త్వరగా పూర్తయినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల చివరికి 2019లో ఈ మూవీని రిలీజ్ చేశాడు. ఇండియాలో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయినా కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్స్ని పెంచారు. సైరా వార్ మూవీస్కి ఏమాత్రం తగ్గకుండా ముందుకెళ్ళింది. ఇది ఇంకా తెలుగులో డబ్బు అవ్వలేదు, ముందు ముందు చేస్తారేమో చూడాలి. గోతమ్ సిటీలో మానసికంగా నలిగిపోయిన ఒక హాస్య నటుడి కథ ఇది. అలాగే ఈ స్టోరీ అంతా ఒక సోషల్ వర్కర్కి చెప్తూ ఉంటాడు. అసలు ఆర్థర్ ఎవరు, అతనికి ఎదురైన అనుభవాలేంటి, ఈ మూవీని అంత బాగా ఆడియన్స్ ఎందుకు రిసీవ్ చేసుకున్నారు అనేది స్టోరీ చెప్పుకుంటూ మాట్లాడుకుందాం. గోతమ్ సిటీ 1981. ఆర్థర్ ఫ్లెక్స్ కథలో మెయిన్ క్యారెక్టర్. ఇతను ఒక సంస్థలో జోకర్గా పనిచేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఒకరోజు జోకర్ ముసుగులో అందరినీ నవ్విస్తూ ఉంటున్న టైంలో కొంతమంది టీనేజ్ కుర్రాళ్ళు అతని దగ్గర ఉన్న చిన్న బ్యానర్ని తీసుకెళ్తారు. దాన్ని పగలగొట్టి కనికరం లేకుండా ఆర్థర్ని బాగా కొడతారు. ఆర్థర్ని అప్పటి నుంచి సమాజం దూరంగా పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అతను ఏది కావాలనుకున్నా అది అతనికి దొరకదు. గోతమ్ సిటీలో నేరగాళ్ళు నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. ఆర్థర్కి ఒక మానసిక సమస్య ఉంటుంది, ఎక్కువగా నవ్వడం. ఎక్కడైతే నవ్వకూడదో అక్కడ గట్టిగా అందరికీ విసుగు పుట్టేలా నవ్విస్తుంటాడు. సో ఆ రోగం తగ్గడానికి ఒక సోషల్ వర్కర్ని కలుస్తాడు. తర్వాత తిరిగి ఇంటికి బస్సులో వెళ్తున్నప్పుడు ఒక చిన్న బాలుడు ముందు సీట్లో కూర్చుని ఉంటాడు. అతన్ని నవ్వించాలనే ఉద్దేశంతో విచిత్రమైన ముఖం పెట్టి నవ్వించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ బాలుని తల్లి అతన్ని వదిలే అంటుంది కోపంగా. ఆ టైంలో అందరికీ వినిపించేలా ఉన్మాదంగా నవ్వుతాడు ఆర్థర్. ఆ బాలుని తల్లి కోపంగా చూస్తుంది. ఆర్థర్ ఒక కార్డు ద్వారా తన ప్రాబ్లంను ఆమెకు చెప్తాడు. తర్వాత ఇంటికి వెళ్తాడు. ఆర్థర్ తల్లి పేరు పెన్నీ. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నప్పుడు ముర్రే ఫ్రాంక్లిన్తో కలిసి టాక్ షో చేసిన సీన్ చూస్తాడు ఆర్థర్. ఆ షోలో ముర్రేకు ఆర్థర్ నచ్చుతాడు. ఆర్థర్ ఆ టైంలో వాళ్ళ తల్లి గురించి చెప్పి తనను బాగా చూసుకుంటానని చెప్తాడు. సో ఆ షోలో ఉన్న ఆడియన్స్ని ముర్రేని ఇంప్రెస్ చేస్తాడు. తర్వాత ఆర్థర్ పనిచేసే దగ్గర రాండాల్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆత్మరక్షణ కోసం ఒక తుపాకీని తీసుకుంటాడు. స్టోరీ జరుగుతున్న మధ్య మధ్యలో తన వెటకారపు నవ్వు మాత్రం ఆగదు. తర్వాత సోఫీ అనే పక్కింటి అమ్మాయి మీద ఇష్టం పెంచుకుంటాడు. ఆమెకు ఒక కూతురు ఉంటుంది. ఆమె మాత్రం మర్యాదగా మాట్లాడుతుంది. కానీ ఆర్థర్ మాత్రం ఆమె చుట్టూ వికారంగా విచిత్రంగా తిరుగుతాడు. ఒకనొక టైంలో ఆమె చుట్టూ తిరిగి ఒకరోజు ఆమెతో గడుపుతాడు. ఒకరోజు ఆమె ఆర్థర్ అపార్ట్మెంట్లోకి వచ్చి నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. అందుకు ఆర్థర్ ఒప్పుకుంటాడు. అవును ఇష్టపడుతున్నాను అని అంటాడు. ఆ టైంలో ఆమెకు ఇష్టం లేనట్లు మనకు అనిపిస్తుంది. తర్వాత ఆర్థర్ తను చేసే కామెడీ షోకి ఆమెను పిలుస్తాడు. షో స్టార్ట్ అవగానే ఆర్థర్ తన విచిత్రమైన నవ్వుతో షో ప్రారంభిస్తాడు. అది అక్కడున్న జనాలకు నచ్చదు. సోఫీ ప్రేక్షకులలో కనిపిస్తుంది. తను వేసిన జోక్స్ను చూసి నవ్విన ఏకైక వ్యక్తి సోఫీ. ఆర్థర్ తర్వాత పిల్లల హాస్పిటల్కి వెళ్ళి జోకర్గా అందరినీ నవ్విస్తాడు. ఆ టైంలో అతని దగ్గరున్న తుపాకీ కింద పడుతుంది. అందరూ నవ్వడం ఆపేసి భయపడతారు. ఆర్థర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జోకర్ ముసుగులో కాకుండా ముఖానికి రంగు వేసుకున్నాడని కంపెనీ నుంచి తీసేస్తారు. అలాగే రాండల్ తన తుపాకీని తిరిగి ఇవ్వమని చెప్తాడు. అన్నీ ఒక్కసారిగా ఎదురు దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు ఆర్థర్కి బ్రతకడానికి ఏ అవకాశం లేదు. తను పనిచేసిన కంపెనీ నుంచి పూర్తి గెటప్లో ఇంటికి వెళ్లే సబ్వే రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక అమ్మాయిని ముగ్గురు కుర్రాలు ఏడిపిస్తుంటారు. ఆ టైంలో ఆర్థర్ నవ్వడం ప్రారంభిస్తాడు. విచిత్రంగా నవ్వడం చూసిన ఆ ముగ్గురు జోకర్ దగ్గరికి వెళ్ళి నవ్వడం ప్రారంభిస్తారు. ఆ అమ్మాయి తెలివిగా అక్కడి నుంచి పారిపోతుంది. ఆ ముగ్గురు జోకర్ని కొట్టబోతున్న టైంలో ఆర్థర్ తన దగ్గరున్న తుపాకీని తీసి ముగ్గురిని కాల్చేస్తాడు. తను చేసిన దానికి భయపడి పక్కన ఉన్న బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. ఒక్క క్షణం ఆగి డాన్స్ చేయడం మొదలు పెడతాడు. అప్పటి వరకు సమాజం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలకు విజయం సాధించినట్లు డాన్స్ చేస్తాడు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ మూడు హత్యలు సిటీ అంతా వ్యాపిస్తుంది.
కొందరు ధనవంతులు దాడి చేశారని చెప్తే కొందరు హత్య చేయడని సమర్థిస్తారు. ఈ హత్య గురించి థామస్ వేన్ అనే ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మాట్లాడి ఆ హత్యను వ్యతిరేకిస్తాడు. తర్వాత ఆర్థర్ పెన్నీ థామస్కు రాసిన ఒక లెటర్ను కనిపెడతాడు. ఆ లెటర్ ద్వారా ఆర్థర్ థామస్ కొడుకని తెలుస్తుంది. వెంటనే ఆర్థర్ వేన్ ఉన్న ఊరికి వెళ్తాడు. అక్కడ లిటిల్ బ్రూస్ని కలుస్తాడు. చిరునవ్వుతో బ్రూస్ చేతులను పట్టుకుంటాడు. కానీ ఆల్ఫ్రెడ్ మధ్యలో జోకం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఆర్థర్ తన తల్లి గురించి, థామస్తో ఆమెకున్న సంబంధం గురించి చెప్తాడు. కానీ ఆల్ఫ్రెడ్ పెన్నీ అబద్ధం చెప్పిందని చెప్తాడు. అందుకు కోపడ్డ ఆర్థర్ ఆల్ఫ్రెడ్ని గాయపరిచి పారిపోతాడు. తర్వాత సబ్వే హత్య కేసుపై ఇద్దరు పోలీస్ డిటెక్టివ్లు ఆర్థర్ని కలవడానికి అతని అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు జోకర్ మేకప్ వేసుకున్నందుకు ఉద్యోగం పోయిందని వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత కొంతకాలానికి పెన్నీ హెల్త్ పాడై హాస్పిటల్ చేరుతుంది. ఆర్థర్ హాస్పిటల్లో టీవీ ద్వారా మురే ఆర్థర్ని ఎగతాళి చేస్తున్నట్లు తెలుస్తుంది. అది చూసి ఆర్థర్ చాలా బాధపడతాడు. తర్వాత మురే నిర్వహించే ఒక టీవీ షో కోసం ఆర్థర్కి కాల్ వస్తుంది. ఆర్థర్ని గెస్ట్గా ఆహ్వానిస్తారు. దీనికి ఆర్థర్ ఒప్పుకుంటాడు. ఆర్థర్ మైండ్లో తిరిగి డౌట్స్ని తీర్చుకోవడానికి ఆర్కమ్ ఆశ్రమంకి వెళ్ళి పెన్నీ ఫైల్ గురించి క్లర్క్తో మాట్లాడతాడు. క్లర్క్ నుంచి ఆర్థర్కి సరైన సమాధానం రాకపోవడంతో ఆ ఫైల్ని లాక్కొని చదవడానికి పారిపోతాడు. ఆ ఫైల్ ద్వారా పెన్నీ ఆర్థర్ని మోసం చేసిందని తెలుస్తుంది. అదే ఫైల్లో ఆర్థర్ తలలో గాయం ఉందని, దానివల్ల అతను అనవసరంగా నవ్వడానికి కారణమని తెలుస్తుంది. తర్వాత తిరిగి హాస్పిటల్కి వెళ్ళి మోసం చేసిన పెన్నీని చంపేస్తాడు. ఆర్థర్ తిరిగి ఇంటికి వెళ్ళి సోఫీ అపార్ట్మెంట్కి వెళ్తాడు. ఆమె అతను చూసి భయపడుతుంది. దీని ద్వారా సోఫీతో తిరిగి డేటింగ్ చేసిన ప్రతి విషయం కళ అని ఆర్థర్కి అర్థమవుతుంది. తర్వాత మురే నిర్వహించే షోకి సిద్ధమవుతున్న టైంలో రామ్డాల్, గ్యారీ ఇద్దరు తన ఇంటికి వస్తాడు. రామ్డాల్ చేసిన ద్రోహానికి కాల్చి చంపేస్తాడు. కానీ పక్కనే ఉన్న గ్యారీని వదిలేస్తాడు. తర్వాత ఆర్థర్ తన జుట్టుకు ఆకుపచ్చ రంగు వేస్తాడు. పూర్తి జోకర్ మేకప్ వేస్తాడు. వీధిలో డ్యాన్స్ చేస్తున్న ఆర్థర్ని చూసి బార్క్, గ్యారిటీలు అరెస్ట్ చేయడానికి వెళ్తారు. ఆర్థర్ సబ్వే రైలు గుండా వెళ్తాడు. అక్కడ వందల మంది జోకర్ ముసుగులో ఉంటారు. ఆర్థర్ కూడా అదే గెటప్లో ఉండడంతో వీళ్ళు కన్ఫ్యూజన్ అవుతారు. డిటెక్టివ్లకు ఒక జోకర్ అడ్డుపడతాడు. అందులో బార్క్ అనే డిటెక్టివ్ చనిపోతాడు. సో జోకర్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. క్లైమాక్స్లో టీవీ స్టేషన్లో మురేను అతని ఏజెంట్ జీన్ను ఆర్థర్ కలుస్తాడు. అతను వెళ్లే ముందు ఆర్థర్ మురేను నన్ను జోకర్గా పరిచయం చేయి అంటాడు. ఎందుకంటే ఇంతకు ముందే తన క్లిప్ని యూజ్ చేసుకొని మురే ఆర్థర్ని ఆడుకుంటాడు కాబట్టి. సో టీవీ షో స్టార్ట్ అవుతుంది. సబ్వే హత్య కేసును ఒప్పుకునే ముందు మురేకి ఆర్థర్ ఒక జోక్ చెప్తాడు. దాని ద్వారా ఆర్థర్ చాలా కోపంగా ఉన్నాడని మురేకి, ఆడియన్స్కి తెలుస్తుంది. చిన్న గొడవ తర్వాత మురే ఆర్థర్ని తిడతాడు. ఆర్థర్కి విపరీతంగా కోపం వస్తుంది. సో తన దగ్గరున్న తుపాకీని తీసుకుని మురేని కాల్ చేస్తాడు. ఆడియన్స్ అక్కడి నుంచి పారిపోతారు. ఈ విషయం సిటీ అంతా పాకిపోతుంది. ఈ విషయం తెలిసి ఆర్థర్కి సపోర్ట్గా ఉన్న జోకర్లంతా సిటీలోకి వస్తారు. సో గౌతమ్ సిటీ అంతా జోకర్లు స్ప్రెడ్ అయ్యి అల్లర్లు చేయడం ప్రారంభిస్తారు. సిటీ గందరగోళంగా ఉందని తెలుసుకున్న థామస్ చిన్న సైడ్ రోడ్ మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఒక జోకర్ వాళ్ళని చూస్తాడు. సో ఆ జోకర్ థామస్ని, తన వైఫ్ని కాల్ చేస్తాడు. కానీ లిటిల్ బ్రూస్ని మాత్రం చంపడు. మరోవైపు ఆర్థర్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే జోకర్లంతా అడ్డుపడి ఆర్థర్ని కాపాడతారు. తర్వాత ఆర్థర్ జోకర్లందరి మధ్యలో కారుపై నిలబడి స్మైల్తో డ్యాన్స్ చేస్తాడు. సో ఆర్థర్ ఏదైతే కోరుకున్నాడో ఆ గుర్తింపు దక్కింది. కొన్ని రోజుల తర్వాత ఆర్థర్ ఆర్కంలో బంధించబడతారు. ఆర్థర్ని ఒక సోషల్ వర్కర్ కలిసినప్పుడు ఒక జోక్ చెప్తాడు. అది తనకు నచ్చదు. కొన్ని నిమిషాల తర్వాత రక్తం అంటిన కాళ్ళ ముద్రలతో ఆర్థర్ గది నుంచి బయటకు వస్తాడు. సో ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.